22వ వచనం. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునను. యేసు, చూడండి ఇక్కడ మార్తా మరియా లాజర్ల యొక్క ఉపమానం మనం చూస్తున్నాం. ఇది మనందరికి కూడా చాలా సుపరిచితం, మనందరికి కూడా తెలుసు. ఇక్కడ జరిగినటువంటి సంభవం ఏంటంటే, లాజరు రోగి అయినాడు. అప్పటికే 3 రోజులైంది, ప్రభు రాలేదు. సమాధి చేసినారు, 4 దినాన ప్రభు వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన యొక్క బేత్ అనేటువంటి ఆ గ్రామం బయట ఆయన నిల్చుని ఉంటే మార్తా ఆయన వచ్చాడని తెలిసి ఆయన దగ్గర నిలబడి మాట్లాడుతుంది. ఈరోజు ఆయన మాట్లాడేటువంటి స్థలంలో ఒక చర్చ్ ఉంటుంది. ప్రభు మాట్లాడేటువంటి ఆ స్థలం దాదాపు ఒక 200 మీటర్ల దూరంలో ఈ బేతని గ్రామానికి ఈ యొక్క ఊరు ఉంటుంది. ఇక్కడ ప్రభు ఆమె దగ్గరికి వచ్చినప్పుడు మార్తా ప్రభుతో ఒక మాట అంటది. 20వ వచనంలో ఏమంటుందంటే, మార్తా యేసుతో, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండి నెడల నా సహోదరుడు చావకుండును. ప్రభు, ఒకవేళ నువ్వు ఇక్కడ ఉండింటే నువ్వు డెఫినెట్గా హీల్ చేస్తావు, నువ్వు రోగులను బాగు చేస్తావు, కాబట్టి నువ్వు వచ్చి ఉండింటే బాగయ్యేవాడు. ఒకవేళ చనిపోయినా పర్లేదు, సేమ్ డే నువ్వు వచ్చింటే బహుశా నువ్వు మరణంలో నుండి లేపి బతికించేవాడివే అని చెప్తూ అందరితో ఆగలేదండి. ఒక గొప్ప మాట ఆమె మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతుంది చదవండి, 22వ వచనంలో. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదున నేను. ఇప్పుడు మాట చెప్తుందంటే, ఇప్పటికీ సమా చేసి 3 రోజులైంది, ఇది 4th డే. ఇప్పుడైనా, దిస్ ఇస్ నాట్ లేట్. ఇప్పుడైనా నువ్వు అడిగితే దేవుడు నీ మన వింటాడని నాకు తెలుసు. చూడండి ఎంత గొప్ప విశ్వాసం లాగా కనిపిస్తూ ఉంది. మనం కూడా ఇలాంటి విశ్వాస మాటలు ఇతరులకు చెప్తాము, ప్రార్థనలో చేస్తాము, పాటల్లో కూడా పాడతాం. అయితే మార్త తర్వాత ఏం ఎలాంటి ప్రవర్తించిందో చూద్దాం. తర్వాత వచ్చిన చూడండి, యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా. ఎప్పుడైతే ఆమె ఏమంటుందో, ఇప్పుడైనా నువ్వు అడిగితే దేవుడు చేస్తాడని నమ్ముతున్నానంటే అంటే, అలాగైతే నీ సహోదరుడు మరలా లేస్తాడని మార్త నువ్వు నమ్ముతున్నావా అంటే, మార్త ఏమంటుంది? మార్త ఆయనతో, అంత్య దినమున పునరుద్ధానమందు లేచినని ఎరుగుదున నేను. చూడండి ఏమంటుంది అంటే, అవును ప్రభువా లేస్తాడని నేను నమ్ముతున్నా. ఎప్పుడు? ఒక రోజు వస్తుంది. ఏంటి ఆ రోజు? మృతుల పునరుద్ధానం రోజు. అప్పటికి 2000 సంవత్సరాలు గడిచిపోతాయి, నేను కూడా చనిపోతాను, అందరూ చనిపోతారు. ఆ మృత పునరుద్ధానం రోజు లేస్తాడు. ప్రభు పర్టికులర్ చెప్తున్నామంటే, నీ సహోదరుడు బ్రతాడని నువ్వు నమ్ముతావా అంటే ఏమంటది, ఒక రోజు వస్తుంది, ఆ రోజున నా సహోదరు బ్రతాడని నేను నమ్ముతున్నాను. ఆయన ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాడు, ఆమె ఒక రోజు గురించి మాట్లాడుతూ ఉంది. మనం కూడా చాలామంది ఇలాగంటే, ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేను హెచ్చించబడతా, ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేను ఉద్యోగం తెచ్చుకుంటా, ఒక రోజు వస్తుంది మా బంధువుల కంటే నేను చాలా గొప్పవాడిగా కనిపిస్తాను, గొప్పదాన్ని కనిపిస్తాను, ఒక రోజు వస్తుంది నేను పెద్ద రోల్స్ రాయస్కల్ తిరుగుతాను. ఒక రోజు ఆ రోజు ఎప్పటికీ నీ జీవితంలో రాదు. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది, ప్రతి సంవత్సరం ఇట్లే ఉంటుంది. నువ్వు వృద్ధుడివి, వృద్ధురాలు వెతుంటా, కానీ ఆ డే మాత్రం నీ జీవితంలో రాదు. ఎప్పుడు కూడా యాంటిసిపేషన్, ఊహించటం, విషింగ్ టు బీ ఎ సక్సెస్ఫుల్ పర్సన్, ఒక ఫలభరితమైన వ్యక్తిగా ఉండాలనే కోరిక చేత నడిపించబడతా ఉంటాం, కానీ ఫలభరితంగా అవుతామని ఎప్పుడు కూడా నమ్మం. చాలామంది ఇలాంటి మోసంలో జీవిస్తూ ఉంటారండి. నమ్మాలనే బలమైన కోరికతో జీవిస్తూ ఉంటారు. ఒక దినాన దేవుడు బాగు చేస్తాడని నమ్మకత జీవిస్తుంటాడు. అలాంటి దాన్ని బట్టి దేవుడు ఎప్పుడు సంతోషించడు. యూ మస్ట్ బిలీవ్ గాడ్ ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. నీ ప్రజెంట్ లైఫ్లో నువ్వేమి నమ్ముతావు? ప్రభు చాలా క్లియర్గా అంటాడు ఆమెతో, నీ సహోదరుడు బతను నమ్ముతావంటే ఆమె ఆత్మీయ అర్థం తీసుకుంటా ఉంది. ఏమిటి ఆత్మీయ అర్థం అంటే, ఒకరోజు ఇలా వస్తుంది. అందుకే యోహాన్ సోదరుకు మాట ఉంటుంది, 3వ యోహాన్లో ఏమంటే, ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లిన కొలది నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలా. అది ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, అన్ని విషయాల్లో నీ ఆత్మీయ జీవితం ఎంత గొప్పగా వర్ధిల్లితే అన్ని విషయాలు నీవు వర్ధిల్లుతావు. అన్నీ అంటే దాంట్లో మన వాళ్ళు చెప్తారంటే, ఫైనాన్షియల్ కాదు, హెల్త్ కాదు, ప్రతిదానికి ఎక్సెప్షన్స్. కొన్ని వాక్యాలను అసలు తీసేస్తాం మన డిక్షనరీలో నుంచి. ఆత్మీయ అర్థాలు దేవుడేమో నేర్పించాలనుకుంటున్నాడు, దేవుడు ఎందుకో పెట్టినాడేమో మాకు తెలియదు, సైతాన్ ఇది పెట్టినాడు, లేకుంటే ఫలానా కారణం వల్ల ఇది వచ్చింది. అన్నిటినీ ఆత్మీయ అర్థాలు తీసుకోవడమే ప్రజెంట్ జీవితం అంతా మిజరబుల్, దుఃఖభరితం, పేదరికం, బాధ, దుఃఖం, ఇదే ఒక సాక్ష్య జీవితం అని చెప్పేసి చాలామంది జీవిస్తూ ఉంటారు. దే నెవర్ ఎక్సర్సైజ్ ద గాడ్స్ డివైన్ పవర్ ఇన్ దేర్ లైఫ్స్. దైవశక్తి తమ జీవితంలోకి ఎప్పుడు కూడా ఆహ్వానించరు. నిన్న ఒక అబ్బాయి నన్ను కలిశాడు, సార్ నేను పరిచర్య చేస్తా ఉన్నాను, నాకు చాలా కష్టాలు, నేను పరిచర్య చేస్తా ఉన్నాను కాబట్టి మరి నాకు అవి ఇవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి. నేను చెప్పాను బాబా అవన్నీ వస్తాయి, కాదని చెప్పట్లేదు, కానీ వాటిని విజయం పొందుతున్నావా లేదా? లేదు సార్, నేను వాటిని సహిస్తూ ఉన్నాను, ఎందుకంటే దేవుడి కోసం అవన్నీ నేను భరిస్తా ఉన్నాను.
God will not happy in suffering his children. నీవలాగ ఉండి సాక్షి జీవితం కలిగి ఉండడంలో దేవుడికి ఏమాత్రం కూడా ఆయనకి ఇష్టం లేదు. యు ఆర్ స్పిరిచువలైజింగ్, ప్రధాని ఆత్మీయ అర్థాలు తీసుకొని సహిస్తూ భరిస్తూ ఉంటే దేవుడు ఎప్పుడు సంతోషించాడు? కానీ ఎప్పుడు సంతోషించాడు అంటే నీ పర్టికులర్ లైఫ్లో నీవు ఫేసెస్ సిచ్యువేషన్లో దేవుడు ఏమి చేయగలను నమ్ముతావో ఆ నమ్మిక ఆయన చూసి ఆ నమ్మిక చొప్పున నిన్ను చేపట్టుకొని విడిపించినప్పుడు నీవు సంతోషంతో ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అని చెప్పినప్పుడు అందులో ఆయన సంతోషిస్తాడు. తప్ప నీవు సమస్యల్లో ఉంటూ ఆయన అర్థం చేసుకొని బాధపడుతూ ఆయన స్తుతులు చెల్లిస్తే ఆయన సంతోషించేవాడుగా ఉండడు. చాలాసార్లు చిన్నపిల్లలు ఎప్పుడైనా మనం ఏమన్నా పండగప్పుడు ఉదాహరణకు ఏదైనా కొంచెం ఖరీదైంది అడిగారనుకోండి, మన దగ్గర కొనడానికి డబ్బులు లేవు, మనం వాడికి చెప్పినాం పసిపిల్లోడికి, పాపం 6-7 ఇయర్స్ ఉన్న పిల్లలకి చెప్తాం ఏమంటే, రేనన్నా మాకు జీతం రాలేదు, మనకు ఆర్థిక సంస్థ మనకు అప్పులు ఉన్నాయి కాబట్టి వద్దులేరా అంటే పిల్లోడు అర్థం చేసుకొని అయ్యా సారీ డాడీ నీకు చాలా సమస్యలు ఉన్నాయా అయితే వద్దులే అని అని చెప్పినాడు అనుకోండి, తల్లిదండ్రులు మనం సంతోషిస్తామా సంతోషించమా? కదా, కొంతవరకు సంతోషిస్తాం. నిజానికి దేవుడు కనపడి నీకేం కావాలి, నీ కుమారుడిని అర్థం చేసుకునేది కావాలనా, నీ కుమారుడి కోరికను తీర్చేటువంటి ఆశీర్వాదం నీకు కావాలనా అంటే ఏం కోరుకుంటాం మనం? నాకు మనం అర్థం చేసుకున్నట్టుగా చేయమంటామా, లేకుంటే వాడు అడిగిన దాన్ని నేను ఇవ్వడానికి అధికం కావాల్సినటువంటి స్వాస్థ్యం నాకు ఏమని అడుగుతామా? డెఫినెట్గా మనం పెడతామంటే ప్రభువా నాకు మనం అర్థం చేసుకుని నాకు చాలా బాధ ఉంది, వాడిని కోరిక నెరవేర్చడానికి కావాల్సినటువంటి ఆర్థిక సంబంధమైన స్తోమత నాకు ఇవ్వమని మనం అడుగుతాం. ఫాదర్ వాంట్ టు డిలైట్ ఇన్ నాట్ ఇన్ అండర్స్టాండింగ్, అంటే తండ్రి తన కుమారుడు తను అర్థం చేసుకుంటే ఆనందపడ్డు, కానీ కుమారుడు అడిగింది అంత ఇవ్వడానికి కావాల్సినంత డబ్బు తన దగ్గర ఉంటే వానికి ఇచ్చి ఆనందపడతాడు. మన పరలోకపు తండ్రి ఆయన శ్రీమంతుడు, ఆయన సమస్తము కలిగినటువంటి వాడు, సమస్తానికి మూలమైనటువంటి వాడు, ఆయనను అర్థం చేసుకోవాలని ఆయన కోరుకోడు. నువ్వు కష్టపడుతూ కూడా ఆయన సేవించాలని ఆయన కోరుకోడు. నిన్ను ఆశీర్వదించి నిన్ను హెచ్చించి నిన్ను ఘనపరచడంలో నీ మొహంలో ఉన్న సంతోషాన్ని చూసి ఆయన సంతోషించాలనుకుంటాడు. యూ కెనాట్ కనెక్ట్ విత్ దిస్ గాడ్. సేమ్ ఈవెంట్ ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రభువు ఇక్కడ వచ్చి మార్తాతో అంటున్నాడు, మార్తా మాత్రం ఆయన్ను పొగుడుతూ ఉంది. చూడండి ఆ తర్వాత ఏమంటున్నాడు మనం చూద్దాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, చదవండి, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఆయన అంటున్నాడు, మార్తా మార్తా నువ్వు ఏదో ఒక రోజు గురించి ఎదురు చూస్తున్నావు, నేను ఏదో ఒక సత్యం నీకు చెప్తున్నాను, ఐఆమ్ ద లైఫ్ అండ్ ద రిజరక్షన్, నేనే పునరుద్ధానం నేనే జీవం, ఐఆమ్ ద వెరీ లైఫ్, నేను జీవం ఇచ్చేవాడిని కాదు నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని సత్యం, ఆయాం ఆయాం. అందుకేనంటాడు మోషే నువ్వు కనిపించినప్పుడు మోషే అడుగుతాడు, అయ్యా నువ్వు ఎవరివి ఏమిటి నీ పేరంటే, ఆయన అంటాడంటే నేను ఉన్నవాడను, ఐఆమ్ వాట్ ఐయామ్. అందుకనే ప్రవచనం ఏంటంటే ఐఆమ్ ద వే ఐఆమ్ ద లైట్ అని ప్రభు చెప్తాడు. ఇక్కడ చెప్తున్నామంటే ఐఆమ్ ద లైఫ్. మార్త నువ్వు ఒకరోజు అంటున్నావే నేనే జీవాన్ని అంటే ఈ మాట నువ్వు నమ్ముతున్నావా? వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ టు మార్త. మార్తను స్ట్రైట్ కడుతున్నాను అంటే మార్త నేనే జీవాన్ని ఈ మాట నువ్వు నమ్ముతున్నావా అంటే మార్త ఏం చెప్పాలి? ఎస్ ఆర్ నో చెప్పాలా? కానీ మార్త ఏం చెప్తుందో చూడండి. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. చూడండి ఆయన అడిగిన ప్రశ్న ఏమి, ఆమె చెప్పిన జవాబు ఏమి, ఆయన అంటున్నామంటే మార్త నీ సహోదరుడు చనిపోయాడు, నువ్వు అంటున్నావు ఇప్పుడు నేను ఏమడిగినా నేను చేస్తాడని. అయితే దానికి ఆమె చెప్పే జవాబు ఏమంటే అవును ప్రధానం చెప్తే మృతుల ప్రధాన దినం ఒక దినం వస్తుందని అంటున్నావు, అది కరెక్ట్గా డోంట్ స్పిరిచువలైజ్ ద థింగ్స్, ప్రధాని ఆత్మీయ అర్థం తీసుకొని నువ్వు సఫర్ కావద్దు, నీ దగ్గరికి లైఫ్ జీవమే నేను వచ్చాను, నన్ను ఉపయోగించుకో, డూ యూ బిలీవ్ మీ, నాతో కనెక్ట్ అవుతావా అంటే ఆమె ఏమంటుంది అంటే ప్రభు నువ్వు మెస్ అయ్యావు ఈ లోకం రావాల్సినటువంటి క్రీస్తువు. ఆయన అడిగిన మాట ఏమంటే నీవు నమ్ముతున్నావా, ఐఎమ్ ద లైఫ్ నేను జీవనం నమ్ముతున్నావా అంటే నీవు ఈ లోకం రావాల్సిన మెస్ అయ్యావని నేను నమ్ముతున్నాను అంటే ఈజ్ లైక్ ఎ బీటింగ్ అరౌండ్ ద బుష్, అంటే ఒక సమస్యకు అటు ఇటు చుట్టూ తిరగడం, ఆ సమస్య విషయంలో మాత్రం నమ్మం. అంటే నీ జీవితంలో నేను నీ వివాహ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి నీకు నేను మంచి సమయం నమ్ముతున్నావా, నీకున్నటువంటి విస్తారమైన అప్పులను నేను తీర్చగలను నమ్ముతున్నావా, లేకుంటే నీకున్నటువంటి కుటుంబ గొడవలను నేను సాల్వ్ చేయగలను నమ్ముతున్నావా, నేను నీ యొక్క దీర్ఘకాలిక రోగాన్ని బాగు చేయగలను నమ్ముతున్నావా అని దేవుడు అడిగితే మనం ఏంటంటే ప్రభువా నువ్వు చాలా గొప్పవాడివి మహోన్నతుడివి సర్వశక్తిమంతుడిని స్తుతిస్తూ ఉంటాం. షీఈస్ అప్రిషియేటింగ్ జీసస్ క్రైస్ట్, ప్రభువును ఆమె ఘనపరుస్తూ ఉంది, ప్రభువును గొప్పగా చెప్తా ఉంది, నీవు చాలా గ్రేట్, నువ్వు దేవుడు ఇస్తాడు, నువ్వు చాలా గ్రేట్, నువ్వే మెసేజ్ వీళ్ళకని రావాల్సింది. గాడ్ విల్ నాట్ బీ హ్యాపీ విత్ యువర్ ప్రైజెస్ అండ్ వర్షిప్స్. దేవుడిని స్తుతిని బట్టి ఆరాధనను బట్టి ఆయన ఆనందించాడు. ఆయనను నీవు నిజం నమ్మాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన బాధపడుతున్నాడు అంటే డూ యూ బిలీవ్ దట్ ఐఎమ్ ద లైఫ్, నేను జీవను నమ్ముతున్నావా అంటే ఆమె చెప్పినటువంటి మాట
ఏమంటే నువ్వే ఈ లోకానికి మెస్ అయ్యావు. యూ మస్ట్ బిలీవ్ ద గాడ్స్ క్యారెక్టర్ అండ్ గాడ్ గుడ్నెస్ ఇన్ యువర్ లైఫ్. నీవు దేవుని యొక్క గుణాన్ని, దేవుని యొక్క శక్తిని నీ సొంత జీవితంలో నమ్మడంలోనే దేవుడు ఆనందిస్తాడు తప్ప నీ స్తుతి ఆరాధనను బట్టి ఆయన ఆనందించడు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి తన భార్యకు బంగారు వడ్డామని చెప్పిస్తాడు, నక్లెస్ చెప్పిస్తాడు, పట్టు చీరలు కొనిస్తాడు, తన ఆస్తంతా పేరు మీద రాస్తాడు, కానీ ఆమె క్యారెక్టర్ను, ఆమె గుణాన్ని అనుమానిస్తాడు. తను ఊరికి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు తమ గుణాన్ని గురించి ఆయన అనుమానిస్తూ ఆరాధిస్తాడు. ఈ విషయం భార్యకు తెలిస్తే సంతోషిస్తుందా అండి? అన్నీ ఇచ్చినాడు కానీ ఆమె గుణాన్ని ఇస్తే సంతోషిస్తుందా? సంతోషించదు. ఎందుకంటే నమ్మాల్సింది అదే. అదే నమ్మకుండా కానీ నువ్వు ఏమిస్తే నాకేం లాభం రా అనుకుంటుంది ఆమె. దేవుడు కూడా అదే చెప్తున్నాడంటే, ఇఫ్ యూ కెనాట్ బిలీవ్ మీ, నిన్ను నా జీవిత నీవు నా జీవి నీ జీవితం నన్ను నువ్వు నమ్మకుండగా, నా శక్తిని నువ్వు వాడకుండగా, నువ్వు నా కానుకలు ఇచ్చినా, నన్ను స్తుతించినా, నా గురించి ప్రకటించినా ఏమీ ఉపయోగం లేదు. ఐఎమ్ నాట్ హ్యాపీ ఇన్ దిస్. అంటే ఐఎమ్ ద లైఫ్ మార్త, నేను జీవాన్ని నీ ముందు నిలబడినాను, నువ్వు నమ్ముతున్నావా ఈ మాట అంటే ఆమంటది నువ్వు ఈ లోకం రావాల్సిన మెస్ అయ్యావు. బీటింగ్ అరౌండ్ ద బుష్, సమస్య చుట్టూ తిరగడం, సమస్య విషయంలో మాత్రం నమ్మకుండగా ఉండడం. ఈరోజు నీ జీవితం నా జీవితం అలాగే ఉంది. గాడ్ విల్ కనెక్ట్ విత్ యూ ఓన్లీ త్రూ యువర్ ఫెయిత్. మనం గ్రహించాలి, నీ స్థుతిని బట్టి, ఆరాధన బట్టి, ఇతరుల యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి దేవుడు నీతో కనెక్ట్ కాడు. నువ్వు కోరినంత మాత్రాన దేవుడిని కనెక్ట్ కాడు నీతో. ఈ దైవశక్తి నీ జీవితంలో కనెక్ట్ అవ్వాలా, నీ సమస్య నువ్వు తీరాలంటే, నీవు ఎదుర్కొంటున్నటువంటి ఆ ప్రజెంట్ సమస్యలో దేవుడు ఏం చేస్తాడని ఉదయకాలం లేచి నువ్వు విశ్వసించి ఆయన ఇబ్బడిని బట్టి నమ్ముతావో, దా ద్వారం ద్వారా మాత్రమే ఆయన నీ దగ్గరికి రాగలడు. ఈ శక్తి వేరే విధంగా నీ దగ్గరికి రాలేదు. అయితే తర్వాత మనం చూస్తే ఈ మార్త యొక్క ఒరిజినల్ ముఖం ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. చూడండి 39వ వచనం, యోహాను సువార్త 11:39. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది, కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. ఇంకా ఇప్పుడు ఒరిజినల్ మార్త బయటకు వచ్చిందండి. ఒరిజినల్ మార్త, ఏమి ఒరిజినల్ మార్త అంటే, ఆయన అంటాడంటే, అయితే ఒక టైం వచ్చేసింది, రిమూవ్ ద స్టోన్, తీసేయండి రాయి. అంటే అంతవరకు చెప్పినటువంటి ఈ యొక్క అప్రిషియేషన్, యేసు ప్రభు మీద ఉన్నటువంటి నమ్మకం, 4 రాలేకపోయినా నేను తిట్టుకోవడం లేదు, 4 లేటుపోయినా మా తమ్ముడు చచ్చిపోయినా పర్లేదు, నువ్వు మాత్రం మెస్ అయ్యావని నమ్ముతున్నా, నువ్వు ఏమడిగినా దేవుడు నమ్ముతా ఉన్నా, ఇంకా ఇప్పుడు చేస్తా నమ్ముతున్నాను, ఈ స్టోరీస్ అన్నీ పోయినాయి, ఒరిజినాలిటీ బయటకు వచ్చింది మార్త. అది ఏమంటుంది, వద్దు ప్రభు చేయదాపని, ఎందుకంటే ఇప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది, డోంట్ డూ దాట్. అంటే మరి అంతవరకు ఆయన చెప్పిన మాట ఏమైపోయింది, అంతవరకు ఆయన గురించినటువంటి నమ్మకం ఏమైపోయింది. అందుకనే ఒరిజినల్ సమస్య దగ్గరికి వచ్చేసరికి క్రైస్తవులు వేరుగా ప్రవర్తిస్తారండి. రియల్ క్రైస్తవుకి వచ్చేసరికి వాళ్ళ ఒరిజినల్ ఏంటో బయటపెడతారు, లంచాలు ఇస్తారు, తప్పుడు మార్గంలో పోతారు, లేకపోతే వేరే మార్గంలో వెళ్ళి సహాయం పొందుకోవాలని చూస్తారు. రీసెంట్గా ఒక విశ్వాసం అయినటువంటి వ్యక్తి గురించి నేను విన్నాను. అవిశ్వాసైన యొక్క వ్యక్తి జీవితంలో ఒక సమస్య వచ్చింది, వాళ్ళ ఇంట్లో ఒక సమస్య వచ్చింది. అలాంటి సమస్యనే ఒక అన్యున్ ఇంట్లో వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించినప్పుడు ఆ మాంత్రికుడు చేసినటువంటి ఒక విరుగుడు మంత్రాన్ని బట్టి ఆ సమస్య పోయింది. అదే సమస్య వీళ్ళింట్లో ఉంది. వీళ్ళ అనుమానం ఏమంటే, మనం కూడా అలాగే చేస్తే మనకు కూడా బెనిఫిట్ వస్తుంది, చేయొచ్చా చేయకూడదా. అంటే రియల్ క్రైసిస్, రియల్ సమస్య వస్తే 100 చేస్తారో, మన వాళ్ళు అట్లే చేయాలని చేస్తారు. అంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క హస్తాన్ని విడిచిపెట్టి మనుషులను ఆశ్రయించటం, షార్ట్ కట్స్ వెతుక్కోవడం, వంకర మార్గాలు వెతుక్కోవడం, నీలాంటి వారి ద్వారా ఎప్పుడు కూడా దేవునికి మహిమ రాదు. వీళ్ళెప్పుడు షార్ట్ కట్స్ వెతుక్కోలేదు. షట్రక్ మెషక్ వేద్నగోలు, మనం బతికితే సాక్ష్యం చెప్పొచ్చు, చచ్చిపోతే ఎవరికి చెప్తారని చెప్పి అనుకోలేదు. సింహాల బోన్లైనా అగ్నిగుండంలైనా దేవుని యొక్క శక్తిని వారు నమ్ముకున్నారు. అందుకనే మార్త యొక్క ఒరిజినల్ పని వేడింది ఏమంటే, వద్దు ప్రభువా చేయొద్దు. అందుకే మార్త గురించి, మరియ గురించి ప్రభు వారి యొక్క విశ్వాసాన్ని చూస్తే మనం చూస్తే 33వ వచనం మనం చూస్తున్నాం. చూడండి 11:33. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతను ఎక్కడ ఉంచితరని అడుగగా. చూడండి, ఆయన వచ్చి, జీవమైన ఆయన వచ్చి నిలబడి, ఐ ఆమ్ ద లైఫ్, నేనే జీవాన్ని, మీద నిలబడానంటే వాళ్ళు ఏడుస్తా కలవ బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక టైం వచ్చింది, దేవుడే ఏడవాల్సిన పరిస్థితి వచ్చింది. ద లైఫ్ హిమ్సెల్ఫ్ బిగన్ టు క్రై. జీవమైన వాడే ఒక వ్యక్తి చావు చూసి ఏడవాల్సి వచ్చింది. చూడండి ఎంత విచారకరం. ద వన్ హూ ఈజ్ ద లైఫ్, హీఈస్ క్రయింగ్ అట్ ద టూంబ్. ఇది ఊహించడానికి చాలా భయంకరంగా ఉంటుంది. జీవమైన వాడు, జీవన మూలమైన వాడు
ఒక సమాధి ఎదురుగా నిలబడి ఆ మరణాన్ని బట్టి ఆయన కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. చూసిన వాళ్ళంతా అబ్బా ఎంత ప్రేమించినాడో చూడు ఈ కుటుంబాన్ని, ఎంత ప్రేమ ఉందో దేవుడికి ఈ కుటుంబాన్ని. డూ యూ హ్యావ్ ఎ సచ్ ఎ టెస్టిమనీ? అందుకనే రామాలో అంగలార్చొద్దని చెప్తారు. శత్రువులు ఎదుట నువ్వు ఏడవకూడదు, అనుదుట నువ్వు ఏడవకూడదు, నీ బలహీనతను ప్రదర్శించకూడదు. పీపుల్ ఆర్ షోయింగ్ సింపతి, నిన్ను బట్టి పిల్ల వేరే వాళ్ళు జాలిపడే స్థితిలో నీవు ఉండకూడదు. వేరే వాళ్ళు అన్యులు ఎదుట నీ అవిశ్వాసం ప్రదర్శించి ఏడవకూడదు, అన్యులు నువ్వు ఆశ్రయించకూడదు. దేవుడే కన్నీళ్లు కార్చాల్సిన పరిస్థితి, జీవమైనటువంటి వాడు. అయితే ఆయన మహిమ కొరకు ఆయన ఆ దినాన కార్యం జరిగించాడు. ఎందుకంటే శిలువ మరణానికి ఆయన అప్పగించుకోవాలి కాబట్టి. వీరి అవిశ్వాసాన్ని బట్టి ఆయన దుఃఖపడి ఏడ్చాడు. ఈవెన్ దో ఐ ఆమ్ ద లైఫ్ మై చిల్డ్రన్స్ ఆర్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ మీ. మనందరి బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు. మనమేం చేస్తామంటే మనం దుఃఖపడుతూ, దేవా చూడు నీ కొరకు నేను నమ్మినందుకు నాకు ఈ కష్టం, నేను నమ్మినందుకు నాకు ఈ ఇబ్బంది, నీకు సాక్షిగా ఉండడానికి ప్రభా నేను లంచం ఇవ్వలేదు కాబట్టి నాకు ఉద్యోగం రాలేదు చూడు, నేను అలా చేయలేదు కాబట్టి నా పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పేసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటే దేవుడు మనం చూసి ఏడుస్తాడు. ఏంటంటే వై యు ఆర్ నాట్ ఏబుల్ టు యూస్ మై ఎనర్జీ, నీ నిరీక్షణ ఎందుకు పోయింది, నా గురించి నువ్వు ఎందుకు నమ్మట్లేదు నేను చేయగలనని. గాడ్ ఈజ్ వీపింగ్ అబౌట్ ఎవ్రీ బిలీవర్. నీ పడిపోయిన స్థితి, నీ ఓటమి, నీ దుఃఖము, నీ అప్పులు, నీ సమస్యలు, నీ దీర్ఘకాల సమస్యల గురించి, నీవు దేవుని శక్తిని వాడుకోకపోవడాన్ని బట్టి నువ్వు ఏడవడం కాదు, నీకంటే ఎక్కువగా దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. అందుకనే ఈ సర్వశక్తి మీద దేవుడితో నువ్వు కనెక్ట్ కావాలంటే యు మస్ట్ హ్యావ్ ఎ ఫెయిత్. నీ ప్రజెంట్ సిచ్యువేషన్లో నీవు ఆయన్ను నమ్మడం మొదలు పెట్టాలి. ఈ యొక్క దావీదు కానీ ఈ యొక్క యోనతాను కానీ ఎక్కడ వచ్చింది శక్తి అంటే ఒక రెండు మాటలు, ఇద్దరు చెప్పిన మాటలు ఒకటే మాట. అదేమంటే చూడండి, ఆ మాట చూసుకొని మనం ముగిద్దాం. మొదటి సమయాలు 14:6. యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదకి పోదమురము, యెహోవా మా కార్యము సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైన రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయవానితో చెప్పగా, అతడు నీ మనసులో ఉన్నదంతా యూ చెయ్యుము. తర్వాత దావీదు కూడా సేమ్ ఇలాంటి మాటే ఆయన చెప్తాడు. దావీదు కూడా సేమ్ ఇలాంటి మాట చెప్తాడు. ఏమంటే ఒక మాట, ఇద్దరు కామన్గా వాడిన మాట ఏమంటే సున్నతి లేని ఈ యొక్క అన్యుల దండు. అక్కడ సున్నతి అనే ఒక నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. వాళ్లకు మనకు తేడా ఏమంటే వారికి సున్నతి లేదు, మనకు సున్నతి ఉంది. అంటే దేవునితో నిబంధన ఉంది, దేవునితో ఒక కవనెంట్ బాండ్ ఉంది. ఈ సత్యాన్ని మనము గ్రహించాలి. ఎందుకు నువ్వు ధైర్యంగా ఉండాలంటే దేవుడు నీతో ఒక రక్త నిబంధన చేశాడు యేసు ప్రభువుని బట్టి. యు ఆర్ మై డాటర్, యు ఆర్ మై సన్. ఈ రక్త నిబంధన బట్టి దేవుడు కార్యాలు జరిగిస్తాడు. అందుకనే మూడు విషయాలు ఉంటాయి బైబిల్లో. ఒకటి ఏమంటే వాగ్దానం. వాగ్దానం ఏంటంటే ఆయన ఒక వాగ్దానం చేస్తాడు, అది నువ్వు నమ్మితే అది నీకు జరుగుతుంది, నమ్మకపోతే అది నీకు జరగదు. మూడోది ఏమంటే, రెండవది ఏమంటే ట్రూత్, సత్యాలు ఉంటాయి. ఆ కండిషనల్ అనమాట. వాగ్దానం అంటే కండిషనల్, అంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించి తీరాలా. నువ్వు తల్లిదండ్రులను సన్మానించకపోతే నీకు దీర్ఘాయుష రాదు, నువ్వు ఎంత ప్రార్థన చేసినా. ఈజ్ అ కండిషనల్, అది వాగ్దానం. అయితే సత్యం ఉంటుంది. సత్యం అంటే ఏంటంటే నువ్వు ఆ సత్యాన్ని నమ్మితే చాలు నీకు జరిగిపోతుంది. ఉదాహరణకు రక్తస్రావం గల స్త్రీ, ఆమె నమ్మింది ఆయన ముట్టుకుంటే నేను బాగవుతా, దానికి ఆయన పర్మిషన్ కూడా అవసరం లేదు, దేవుని పర్మిషన్ కూడా అవసరం లేదు. ఆమె ముట్టుకుంది, ఆయనకు తెలియకుండా ఆమె స్వస్థత పొందుకుంది. ఆ తర్వాత రక్షణ కూడా అలాంటిదే. యేసు నీ కొరకు మరణించాడని, నీ పాపాలు క్షమించాడని, తిరిగి లేచాడని మళ్ళీ ఒకసారి నువ్వు నమ్మితే నీ పేరు జీవితంలో రాయబడుతుంది, దానికి దేవుని పర్మిషన్ కూడా అవసరం లేదు. చాలామంది ఇలాగా ఎవరు బోధించకపోయినా రక్షించబడినటువంటి వారు ఉన్నారు, స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. అన్యులు కూడా దేవా నువ్వు నిజంగా ఉంటే వాకింగ్ మేము విన్నాం క్రిస్టియన్ బోధలు, ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాం మాకు స్వస్థ చేయంటే స్వస్థత పొందుకున్న వాళ్ళు ఉన్నారు. దానికి దేవుని యొక్క పర్మిషన్ అవసరం లేదు, నువ్వు నమ్మితే చాలు అది నువ్వు పొందుకుంటావు. అయితే మూడోది ప్రధానమైనది ఏమంటే కవనెంట్, దాన్నే నిబంధన అంటారంటే దేవుడే మనిషితో చేసుకున్న నిబంధన. ఆ నిబంధన ఏంటంటే నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన ఆ కార్యం జరిగిస్తాడు. అదే పాత నిబంధన, అబ్రహాముతో చేసిన నిబంధన. ఆ నిబంధనను బట్టి ఇజ్రాయెల్ నమ్మకపోయినా ఆ తరాన్ని చంపేసినా నెక్స్ట్ తరానికైనా ఆయన తన వాగ్దానం నెరవేర్చినాడు. అయితే క్రొత్త నిబంధన, అది క్రీస్తు రక్తం చేత చేసిన నిబంధన, అది చెరిగిపోయినటువంటి నిబంధన,
తన పిల్లలమైన మనతో ఆయన చేశాడు. నువ్వు బ్రేక్ చేయలేనిది, నువ్వు తీసివేయలేనటువంటి నిబంధన దేవుడికి నీకున్నటువంటి నిబంధన. కాబట్టి షూర్గా నిశ్చయంగా ఈ నిబంధనను బట్టి దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. అందుకనే కృత నిబంధనలు మనం చూస్తే ఏతెన్స్ పట్టాలనేటువంటి గ్రీస్ దేశ స్త్రీ ఆయన దగ్గరికి వచ్చి నా కుమార్తెకు దయ్యం పట్టింది స్వస్థపరచమంటే ఆయన ఫస్ట్ రిఫ్యూజ్ చేస్తాడు స్వస్థపరచనని. అయితే నడుము ఒంగిపోయినటువంటి ఒక దురాత్మ చేత నడుము ఒంగిపోయినటువంటి ఒక స్త్రీ సంఘంలో ఉన్నప్పుడు ఆమె అడగకపోయినా ఆమెను పిలిచి ప్రభు స్వస్థపరుస్తాడు. అప్పుడు అంటారు ఆయనను, ఎందుకని విశ్రాంతి నేను స్వస్థపరిచినా నేను అడగలేదు కదా అంటే అంటారంటే ఈ యొక్క అబ్రహాము కుమార్తెను విశ్రాంతి నేను స్వస్థపరచకూడదా అంటే అబ్రహాముతో దేవుడు చేసుకున్న నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకనే ఆమె అడగకపోయినా ఆమెను స్వస్థపరుస్తాడు. ఈ అనురాలిపిత వాగ్దానం లేదు, కవనెంట్ నిబంధన లేదు, కాబట్టి అప్పుడు ఆమెను ఆయన ఫస్ట్లో ఆయన స్వస్థపరచలేదు. నిబంధన అన్నది దేవుడు చేసిన నిత్య నిబంధన. నీవు నమ్మినా నమ్మకపోయినా దేవుని యొక్క కనుచూపు ఎప్పుడు నీ మీద ఉంటుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఎప్పుడు నేను పైకి తీసుకురావాలని, నేను డెవలప్ చేయాలని ఉంటాడు. అయితే ఆ నిత్య నిబంధనకు నీవు కనెక్ట్ కావాలంటే నువ్వు చేయాల్సిన సింపుల్ పని ఏమంటే నీవున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో నీ ఆలోచన దృక్పథాన్ని నీవు మార్చుకోవటం. అందుకని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ నమ్మిక అన్నది నీ శక్తిని ఆధారం చేసుకొని మాత్రము కాదు, ఇది దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని నీ పరిస్థితిని నమ్మడం. ఎంత సులభమైనటువంటి వ్యవహారం దేవుడికి మనిషికి మధ్యలో ఉన్నటువంటి యొక్క డీల్. కాబట్టి నీవున్నటువంటి పరిస్థితిని, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యను, నీవు నీ శక్తికి మించినటువంటి ఈ విషయంలో నువ్వు నమ్మాల్సింది ఏమిటి, నువ్వు ఆలోచించాల్సింది ఏమంటే ప్రభువా ఇది నా శక్తికి మించింది, నా బలం మించింది, అయితే నీ బలాన్ని బట్టి నీ శక్తిని బట్టి ఇది నువ్వు నా జీవితంలో చేయగలవని నేను నమ్ముతున్నాను. అందుకనే ప్రభు ఇజ్రాయేల్తో ఒక మాట చెప్తాడేమంటే ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయంలో చెప్తాడు. అదొక మాట చూసుకొని ముగిద్దాం. ద్వితీయోపదేశ కాండం 20:1-2 నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. 4వ వచనం వనకుడి వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఇది ఒక మాట చెప్తుంటే మీరు ఎప్పుడైతే సమస్యను ఎదుర్కొంటారో ఇస్రాయేలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి మూడు కండిషన్స్ అని చెప్తున్నాడు. మొట్టమొదటిది మీరు వారి ముఖాలు చూసి భయపడొద్దండి, ఎందుకంటే వాళ్ళ ముఖాలు చాలా క్రూయల్గా ఉన్నాయి, వాళ్ళు చాలా జైన్స్, మీకంటే చాలా పెద్దవాళ్ళు. రెండవ మాట ఏంటంటే మీరు వారి గుర్రములను చూసి వారి రథాలను చూసి మీరు భయపడొద్దండి, ఎందుకంటే వారి గుర్రాలు మీ గుర్రాల కంటే బలమైనవి, వారి రథాలు మీ రథాల కంటే బలమైనవి. మూడు చెప్తున్నాడు మీరు వారి సంఖ్య చూసి భయపడద్దు, నంబర్ చూసి భయపడద్దు, వాళ్ళ ముఖం చూసి భయపడద్దు, వాడి ఆయుధాలు చూసి భయపడద్దు, వారి రథాలు చూసి భయపడద్దు, వాళ్ళ సంఖ్యను చూసి నువ్వు భయపడద్దు, ఎందుకంటే యుద్ధం చేసేది నువ్వు కాదు నేను, కాబట్టి నా శక్తిని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో అని ఇజ్రాయేల్కు ఆయన నేర్పించినటువంటి పాఠం. ఆ పాఠాన్నే యోనతాను కరెక్ట్గా చెప్తా ఉన్నాడంటే అనేకుల చేతనను కొద్దిమంది చేతనను ఇంతమందిని చంపడము యెహోవాకు ఆటంకమేమి అని విశ్వసించి ఆ ప్రజెంట్ లైఫ్లో ఆ ప్రజెంట్ యుద్ధంలో ఆయన వెళ్ళాడు. కాబట్టి ఈరోజు వరకు ఆ ఉదంతాన్ని మనం చదువుకుంటున్నాం. నీవు నేను మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఎంత పెద్దవైనా ఎంత గొప్పవైనా నమ్మాల్సింది ఏంటంటే దేవుని యొక్క శక్తి, దేవుడు ఏమి చేయగలడో, దేవుడు ఏమి సాధించి పెట్టగలడో నీ కోసం. కరెక్ట్ చెప్పాలంటే ఆయన నీ కొరకు బైరన్నర్గా ఉన్నాడు. ఆయన బైరన్నర్, స్టాండ్ బై ప్లేయర్ లాగా ఆయన ఉంటాడు. నువ్వు కొట్టాల్సిన అవసరం లేదు. నీ అయితే అనుకుంటుందంటే యూ మస్ట్ బిలీవ్ హిమ్. ఆయన శక్తిని నీ జీవితంలోకి ఎలా ఆహ్వానించాలంటే ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఆయన ఎబిలిటీని, ఆయన యొక్క శక్తిని నీ జీవితంలో నీవు నమ్మాలి. దయచేసి దీన్ని జనరలైజ్ చేయొద్దు. స్పెసిఫిక్గా దేవుడు చెప్తా ఉన్నాడు, మాతనాడు నీ తమ్ముడు బతాడని నువ్వు నమ్ముతావా అమంటది పునరుద్ధాన దినం, ఆమంటది నువ్వు మెస్ అయ్యావు. ఇలాంటి విశ్వాసం పనికిరాదండి. నీ ప్రజెంట్ లైఫ్లో నువ్వు ఎదుర్కొనే సమస్యల్లో దేవుడు ఏమి చేయగలడో నువ్వు ఊహించుకోవటం, ఆలోచించటం, నమ్మటం. ఆ పని నువ్వు చేయకపోతే మాత్రం నీ కొరకు ఎవరు ప్రార్థన చేసినా దేవుని శక్తి నీకు కనెక్ట్ కాదు. అందుకనే యోనతను అంటారంటే ఈజ్ దేర్ ఎనీథింగ్ హిండర్స్ ద గాడ్స్ పవర్, దైవ దేవుని యొక్క శక్తిని ఆటంకపరిచేది ఏదైనా ఉందా అంటే అది నీ అవిశ్వాసమే. ఏ విషయంలో, నీ జీవితం విషయంలో, పర్టికులర్గా నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో. కాబట్టి మన విశ్వాసం జనరలైజ్డ్గా ఉండకూడదు, పర్టికులర్గా ఉండాలి. ఒక చదువు విషయంలో కావచ్చు,
ఉద్యోగ విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, అప్పుల విషయంలో కావచ్చు, లేకుంటే మనము కుటుంబంలో మరి విడిపోయినటువంటి కుటుంబాలు కావచ్చు, విడాకులు తీసుకున్న కుటుంబాలు కావచ్చు, ఇన్క్యూరబుల్ డిజీజెస్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్లో ఆ సమస్యలో దేవా నువ్వు ఇది చేయగలవు, గాడ్ యు కెన్ డూ దిస్, ఐఎమ్ బిలీవింగ్, నువ్వు చేయగలని నమ్ముతున్నాను, ఈ నా సమస్య చేయగలవు. ఎప్పుడైతే నువ్వు అలా నమ్మి ధైర్యంగా నువ్వు జీవిస్తావో నీ నమ్మిక చొప్పున దైవశక్తి ఇన్వాల్వ్ అవడం మొదలుపెడుతుంది. ఈ దైవశక్తి ఎలా ఉంటుందంటే తన దూతలను పంపి ఆ కార్యం జరిగిస్తాడు. నీకు తెలియని వారిని దేవదూతలు వెళ్ళి ప్రేరేపిస్తారు, నీకు తెలియని వారి ద్వారా నీకు సహాయం ఏర్పడుతుంది. నీవు మాట్లాడి సరిచేయలేనివి వాళ్ళంతకు దేవదూతలు వెళ్ళి వాళ్ళని సరిచేసి మనసులు మార్చి కలిసేటువంటి వాళ్ళు ఉన్నారు. నేను చాలా కుటుంబాలు చూశానండి, ప్రార్థన చేస్తే భార్య భర్తలు విడిపోవాలనుకున్న వాళ్ళు ఎవరు కౌన్సిల్ చేయకుండా ఎవరు చెప్పకుండానే తిరిగి కలిసి ఏకమై సంతోషంగా ఉన్న కుటుంబాలు చాలా చూశాం. రీసెంట్గా ఒక అద్భుతం జరిగింది కర్నూలులో. ఒక వ్యక్తి గురించి మరొక దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన స్వస్థత పొందాడంటే, ఎలాంటి స్వస్థత అంటే ఆయన మీదకి స్పిరిట్ ఆఫ్ రిపెంటెన్స్ వచ్చింది, పశ్చాత్తాపమైనటువంటి దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి వచ్చింది. ఆయన అంతకుముందు ఈ యొక్క దళిత మూవ్మెంట్లో చాలా లీడర్గా ఉండేవాడట, మరి ఈ యొక్క యాక్టివిస్ట్లో ఎక్కువ ఉండేటువంటి వాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చిందో ఆయనలో పశ్చాత్తాపం కలిగింది. ఆయన ఇమీడియట్గా వెళ్ళి ఆయన జరిగినటువంటి హీలింగ్ ఏం జరగలేదు, స్వత జరగలేదు, కానీ పశ్చాత్తాప ఆత్మ ఆయన మీదకి వచ్చింది. ఎవరు ఆయనకు వాక్యం చెప్పింది లేదు, రక్షణ పొందమని చెప్పింది లేదు. ఆయన వెళ్ళి తన భార్యను క్షమాపణ అడిగాడు, ఆమె నేను అనుమానించేవాని, నేను మళ్ళీ నేను ప్రేమిస్తాను. ఆయనకు బద్ధశత్రు అయినటువంటి వాళ్ళ యొక్క మరి కోబ్రదర్స్తో ఆయన వెళ్ళి సమాధానం పన్నాడంట. ఆయన మరి కుటుంబాన్ని కలుసుకొని ఈరోజు ఆయన సంఘానికి వచ్చి నేను దేవుని పరిచర్య చేస్తాను. దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు, దేవదూతల సమూహము మన చుట్టూ ఉంది. వై డోంట్ వీ కనెక్ట్ విత్ దోస్ పవర్స్? ఆ మానవాతీతమైన ఆ శక్తుల చేత, దేవుని యొక్క విశ్వాసం చేత ఎందుకు మనం ఉపయోగించుకోకూడదు? అందుకనే దేవుడు చెప్పమాట ఏమంటే, మై ఎనర్జీ ఇస్ ఇన్ యూ, మై ఎనర్జీ ఇస్ అరౌండ్ యూ. నా శక్తి నీలో ఉంది పరిశుద్ధాత్మ రూపంలో, నా శక్తి నీ చుట్టూ ఉంది దేవదూతల రూపంలో, ఎందుకని నీవు ఉపయోగించుకోకూడదు? అందుకనే మనం ఈ దినాన మనం నిర్ణయం చేసుకుందాం, యు ఆర్ నాట్ బ్యాట్లింగ్ అలోన్. నువ్వు జీవించే జీవితం నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడు యుద్ధం చేయట్లేదు. దేవుడి ఆత్మ నీలో, దేవదూతలు నీ చుట్టున్నారు. ఈ ప్రపంచాన్ని, మానవాతీతమైనటువంటి ఈ శక్తిని ఏ విధంగా రేడియోస్, టెలివిజన్స్, ఈ యొక్క సిగ్నల్స్ వాడుకొని మనకు ఆనందాన్ని ఇస్తూ ఉందో, నిన్ను ఆనందపరచడానికి, నిన్ను విజయం నడిపించడానికి మానవతీతమైన దైవహస్తం ఉంది. అందుకని బైబిల్లో ఆది కాండ పఠనం వరకు చూస్తే దేవదూతల పరిచర్య అనేక విధాలుగా ఉంటుంది. ఈ యొక్క యెహోషువ భయపడి నేను యుద్ధం చేయలేనన్నప్పుడు మనం చూస్తున్నాం ఏమంటే, యెహోషువ ఎదుట ఒక దూత, ఖడ్గం చూసిన దూత నిలబడటంగా మనం చూస్తాం. మెనీ మెనీ సూపర్ నాచురల్ మిరకిల్స్. అందుకని డోంట్ జనరలైజ్ థింగ్స్. అవన్నీ వాళ్ళు జరిగాయని ఊహించడం వల్ల నీకేం ఉపయోగం లేదు. నీ పర్టికులర్ లైఫ్లో దేవుడు చేయగలడని నువ్వు నమ్మగలిగితేనే ఇవన్నీ కూడా సంభవిస్తాయి. దయచేసి స్థలంలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవుడి దినాన మనల్ని అడుగుతున్న మాట ఏమంటే, ఈ పర్టికులర్ సమస్యలో నీవు నన్ను పిలుస్తున్నావా? యోనాతాను యుద్ధానికి వెళ్ళినప్పుడు సౌలు అనుకున్నట్టుగా వారి కత్తులు, వాళ్ళ రథాలు, వాళ్ళ సైన్యం యుద్ధం చేయలేదు. మానవాతీతమైనటువంటి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క దూతలు ఆ దినాన్ని వీరి కొరకు యుద్ధం చేసి పెట్టినారు. నీ కొరకు కూడా దైవశక్తి రెడీగా ఉంది. నీ కొరకు దేవుని యొక్క దూతలు పరిచర్య చేయడానికి, నిన్ను కాపాడటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ డివైన్ ఇంటర్వెన్షన్ను నువ్వు కోరుకోవాలి. జీవమైన వాడు నీకు స్నేహితుడిగా ఉన్నాడు. జీవమైనటువంటి వాడు సమాధి ముందు వచ్చిందన్నాడు. మార్త ఆయన కనెక్ట్ కాలేకపోయింది, మార్త ఆయన నమ్మలేకపోయింది, ఆయన శక్తిని ఉపయోగించుకోలేకపోయింది. అందుకే ప్రభు దుఃఖపడ్డాడు. నీ బట్టి, నన్ను బట్టి దేవుడు దుఃఖపడతా ఉన్నాడు. నువ్వేమో దేవుడిని అర్థం చేసుకుని, దేవుడు ఎందుకో నన్ను పెట్టినాడు, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, నువ్వు ఆత్మీయంగా అర్థం చేసుకుంటున్నావు. అందులో దేవుడు ఆనందించట్లేదు, కానీ నేను విడిపించడం దేవుడు సంతోషిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, పరిశుద్ధులకు తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నీ పిల్లలమైన మేము, మా జీవితంలో మేము బ్రతికున్నటువంటి మా దినాలలో, మా కుటుంబ వ్యవహారాల్లో, మా ఉద్యోగాలలో, మేము పనిచేస్తున్న ఏరియాస్లో నీ హస్తాన్ని, నీ శక్తిని మేము ఆహ్వానిస్తున్నాం. నీ బలాన్ని మేము ఆహ్వానిస్తూ మేము నమ్ముతున్నాము. మమ్మల్ని దీవించడంలో, మమ్మల్ని ఆశీర్వదించడంలో, మాకు జీవం ఇవ్వడంలో, సమృద్ధి ఇవ్వడంలో నువ్వు సంతోషించు దేవుడవని దేవ, ఆ విధంగా నీ పిల్లలందరూ ఆయా స్థలాలలో విజయం పొంది నీ నామాన్ని ఘనపరిచి దేవా, నాయన తండ్రి, షడ్రక్ మెషక్ అభిజ్ఞోగులు అన్న వారి దేవుడిగా నువ్వు ఏ విధంగా పిలువబడ్డావో, మా దేవుడిగా జనులు నిన్ను కొనియాడినట్టుగా మా ఆత్మీయ జీవితాలను మార్చమని, మా తలంపుల జీవితాలను మార్చమని యేసు పరిశుద్ధ నామందే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
హల్లెలూయా. ప్రభు యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుని సేవకురకై కానుకలు ప్రభు చేస్తూ ఉండగా మొట్టమొదటిసారి దేవుని మందిరానికి వచ్చినటువంటి వారు మీరు ఏ స్థలంలో ఉన్నా కూడా లేచి నిలబడవలసిందిగా కోరుచున్నాను. మొట్టమొదటిసారి కృపా మందిరానికి వచ్చినటువంటి వారు మీరు ఏ స్థలంలో ఉన్నా మీరు లేచి నిలబడినట్లయితే మీకు ఫామ్స్ ఇవ్వబడతాయి. ఆ ఫామ్స్ మీరు ఫిలప్ చేసి తిరిగి ప్రేయర్ టవర్లో ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మొట్టమొదటిసారి వచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా యేసుక్రీస్తు నామములు కృపా మందిరానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరం కూడా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. ఈ వారపు కార్యక్రమాలు ప్రకటనలు విందాం. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఉండవలసినటువంటి యూత్ మీటింగ్ ఉండటం లేదు, క్యాన్సిల్ అవుతోంది. ఎందుకంటే లాస్ట్ వీక్ చాలామంది రాలేదు, ఎందుకంటే వెకేషన్ అనేసి చాలామంది రాలేదు. కనుక ఈ ఆదివారం కూడా క్యాన్సిల్ చేస్తున్నాం. నెక్స్ట్ వీక్ వచ్చే ఆదివారం నుంచి యూత్ మీటింగ్ కంటిన్యూ అవుతుంది. యథావిధిగా సోమవారం నుండి శనివారం వరకు ఉదయం మరియు సాయంకాలములందు 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రేయర్స్ జరుగుతున్నాయి. దేవజల ప్రసన్న గారు ఇప్పుడే మరి ఆ ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్లో మరి వాళ్ళు ఇప్పుడు ఈ రోజున నజరేత్ అనేటువంటి స్థలంలో మరి వారు వెళ్తున్నారు. నిన్న దినాన తిబెరయకు వెళ్ళారట, తర్వాత గల్లే సముద్రంలో నిన్న ప్రయాణం చేశారు, ఈరోజు మరి నజరేతులో ఉన్నారు. అక్కడ జరిగిన 2 విషయాల గురించి మరి సంఘానికి చెప్పమని మరి దైవజనులు చెప్పారు. మరి అక్కడ మీటింగ్లో వెళ్ళినప్పుడు అక్కడ చాలా అద్భుతంగా దేవుడు గొప్పకార జరిగిస్తున్నాడు. ఆ వచ్చిన టీంలో కూడా ఇద్దరికి మరి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత జరగడం ఆశ్చర్యకరంగా, వారు పరిపూర్ణంగా మరి స్వస్థపరచబడటం జరిగింది. అందుబట్టి వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. అదేవిధంగా మరి దైవజనులు మరి ఇజ్రాయల్కి వెళ్ళినప్పుడు ఉగాండా దేశం నుంచి వచ్చినటువంటి ఒక దైవజనుడికి ముందు రోజే దేవుడు దర్శనంలో కనిపించి మాట్లాడాడు. ఏమంటే, ఇదిగో ఇండియా దేశంలో నుంచి నా సేవకుడు వస్తున్నాడు, నువ్వు ఆయన కలిసి మాట్లాడి ఆయన ఆహ్వానించమని చెప్పాడు. సో ఆ ఉగాండా వచ్చినటువంటి దైవజనుడు మరి ప్రసన్న మరిని కలిసినప్పుడు ఆయన ఆర్ యూ ద పర్సన్, నువ్వే నా వ్యక్తివి దేవుడు నాకు చెప్పాడంటే, ఆయన అంట అవును నేనే అనంట. దేవుడు నాకు చెప్పాడు ఐఎమ్ కాలింగ్ యూ ఫర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, నేను ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాను, ఆ కాన్ఫరెన్స్లో మీరు మరి మాట్లాడాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, దానికి కావాల్సినవన్నీ కూడా నేనే భరిస్తాను, దయచేసి మీరు వచ్చి ఆ కాన్ఫరెన్స్లో మాట్లాడాలని ఆయనతో చెప్పాడు. అదేవిధంగా టెల్ అవీవ్ ఇజ్రాయెల్ దేశం యొక్క క్యాపిటల్ సిటీలో అక్కడ ఉన్నటువంటి ఎంబసీలో పనిచేసేటువంటి మరి ఒక కుటుంబం మరి దైవజనం దగ్గరికి వచ్చి బాప్తిసం ఇవ్వమని అడిగారంట. తర్వాత ఆయన బాప్తిసం ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏమంటే, టెల్ అవీవ్లో ఇజ్రాయెల్ దేశంలో మీకు ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము మీకు సహాయం చేస్తాం. అదేవిధంగా మేము బర్మా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాము, కాబట్టి బర్మా దేశంలో మీ కొరకు మేము మీటింగ్స్ పెడతామని వాళ్ళు చెప్పారంట. కాబట్టి ఆ టీం అంతా కూడా చాలా ఆశ్చర్యపడుతున్నారు. అంటే ఒక వ్యక్తి దేవుని ఆత్మచేత నడిపించబడితే ఏ విధంగా ఉంటుందో చూడండి. కేవలం ఒక ఫిజికల్ ట్రిప్ అందరిలాగా, ఒక టూర్ లాగా, ఒక మీటింగ్లా కాకుండా దేవుని ఆత్మచేత అభిషేకించబడిన వ్యక్తితో మరి వాళ్ళు వెళ్ళడాన్ని బట్టి ఈ గొప్ప కార్యాలు వారు కండారా చూడటానికి, అదేవిధంగా అక్కడ ఉన్న స్థలాలను వాళ్ళు చూసినప్పుడు మరి చాలా సంతోషిస్తున్నారు. కాబట్టి మరి మన టీం యొక్క క్షేమ సంబంధమైన ప్రయాణం గురించి ప్రార్థన చేయండి. మరి అక్కడ ఉన్నప్పుడు మరి దేవుడు వారికి అనేక విధాలుగా తన తాను బయలుపరచుకోవాలని, మరి దైవజనుని యొక్క ఆ విజిట్ కూడా దేవుడు ఆల్రెడీ ఆయన అభిషేకిస్తూ ఘనపరుస్తున్నాడు. మరి ఇంకా కొద్ది రోజులు వెలిగి ఉండగా ఆ కొద్ది రోజులు కూడా మరి దేవుడు మరి దైవజన ద్వారా గొప్ప కార్యాలు చేసి ఆ టీంలో ఉన్న అనేకులు మరి ప్రభు యందు విశ్వసించినట్టుగా ప్రార్థన చేద్దాం. 2 విషయాలు మరి మీకు చెప్పమని చెప్పారు. తర్వాత యు వాంట్ టు విష్ ఆన్